ఈరోజు మనం 2020 సైన్స్ ఎఫ్ఏ 2 క్వశ్చన్ పేపర్కి ఒకసారి మనం చూద్దాం. సో ఈ ఎఫ్ఏ 2 ఎగ్జామినేషన్లో మనకి అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువ అడగడం జరిగింది. సెక్షన్ 1 వచ్చేటప్పటికి మనకి హాఫ్ మార్క్స్ క్వశ్చన్స్ 6 ఉంటాయండి. వచ్చి సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ స్నెల్స్ లా? దీనిలో స్నెల్స్ లా ఏది అని అడుగుతున్నారు. చూడండి, ఎన్ వన్ సైన్ ఐ ఈక్వల్ టు సైన్ ఆర్ బై ఎన్ టూ, ఎన్ వన్ బై ఎన్ టూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆర్ బై సైన్ ఐ, ఎన్ టూ బై ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆర్ బై సైన్ ఐ, ఎన్ టూ సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. యాక్చువల్గా స్నెల్స్ లా ఫార్ములా ఏంటంటే, ఎన్ వన్ సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ టూ సైన్ ఆర్, ఇది ఫార్ములా. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ స్నెల్స్ లా. కానీ యాక్చువల్గా ఇది యాస్టీజ్గా ఇక్కడ మనకి ఇవ్వలేదండి అక్కడ. ఓకే, సో అంటే చిన్న రీఅరేంజ్మెంట్ చేసుకుని మనమే ఏం చేయాలంటే ఇది వస్తుందా లేదా అనేది మనం వెరిఫికేషన్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ ఎన్ వన్ సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆర్ బై ఎన్ టూ అన్నది. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఎందుకని, ఎన్ టూ సైన్ ఆర్ ఉండాలి, కానీ సైన్ ఆర్ బై ఎన్ టూ ఉన్నదండి ఇక్కడ. సో దిస్ ఈజ్ ఎ మిస్టేక్. ఇక్కడ చూసుకునేవాడికి ఎన్ వన్ బై ఎన్ టూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆర్ బై సైన్ ఐ. చూడండి, ఎన్ వన్ బై ఎన్ టూ అంటే చూడండి, ఈ ఎన్ వన్ బై ఎన్ టూ ఉన్నది కదా, ఇక్కడ ఏముంది, సైన్ ఆర్ బై సైన్ ఐ ఉంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అంటే ఇది యాక్చువల్గా ఎలా రాసుకోవచ్చు మనం, సైన్ ఆర్ బై సైన్ ఐ ఉన్నది వాళ్ళు ఇచ్చింది కొంచెం ఇలా. చూడండి, ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఎన్ వన్ సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ టూ సైన్ ఆర్. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకో, ఎన్ వన్ సైన్ ఐ ఈక్వల్ టు ఎన్ టూ సైన్ ఆర్. సో కాబట్టి ఇది ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఓకే, సో ఇది మళ్ళీ టప్పే. చూడండి ఒకసారి, ఎన్ వన్ న్యూమరేటర్లో ఏముంది, సైన్ ఆర్ ఉంది. ఎన్ వన్ ఇంటూ సైన్ ఆర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది తప్పండి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఎన్ టూ సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది అసలు కంప్లీట్గా అది చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని ఎన్ వన్ సైన్ ఐ ఈక్వల్ టు ఎన్ టూ సైన్ ఆర్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ద డయాగ్రామ్ ఈజ్ గివెన్ లైక్ దట్, అండ్ ద క్వశ్చన్ ఈజ్ వాట్ టైప్ ఆఫ్ లెన్స్ ఈజ్ దిస్. సో దిస్ ఈజ్ ఎ ప్లేన్ సర్ఫేస్, సో దట్స్ వై యూ హ్యావ్ టు రైట్ ప్లేనో. అండ్ దిస్ ఈజ్ ఎ కాన్కేవ్ సర్ఫేస్, సో దట్స్ వై యూ షుడ్ రైట్ కాన్కేవ్. అండ్ దిస్ ఈజ్ ఎ లెన్స్, దిస్ ఈజ్ ఎ ప్లేనో కాన్కేవ్ లెన్స్. సో ద థర్డ్ క్వశ్చన్ ఈజ్ మ్యాచ్ ద ఫాలోయింగ్, వాట్ ఇస్ ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్విషన్, మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐలాండ్ సీస్, మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐలాండ్ సీస్. దీన్ని మ్యాచ్ చేయాలటండి. ఇక్కడ మన వాల్యూస్ ఏమి చెప్పారు, 2.27 సెంటీమీటర్స్, 25 సెంటీమీటర్స్, 2.5 సెంటీమీటర్స్, ఈ మూడు ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ చూద్దాం, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్విషన్ ఎంత అంటే, మనకి ఎప్పుడు కూడా లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్విషన్ అంటే కంటికి ఎంత సమీపంలో పెట్టుకుంటే మనకి, ఎంత మినిమం డిస్టెన్స్లో పెట్టుకుంటే మనం కంఫర్టబుల్గా చూడగలము ఒక ఆబ్జెక్ట్ని, అది ఎంత అంటే మా 25 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మినిమం ఫోకల్ లెంత్, మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐలెన్స్. ఐలెన్స్కి మన కంటిలో ఉన్న ఐలెన్స్కి మనకి 2 ఫోకల్ లెంత్స్ ఉంటాయండి. మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఉంటుంది, మినిమం ఫోకల్ లెంత్ ఉంటుంది. మ్యాక్సిమం ఫోకల్ లెంత్ 2.5 సెంటీమీటర్స్, మినిమం ఫోకల్ లెంత్ వచ్చేటప్పటికి 2.27 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మ్యాచ్ చేద్దాం చూడండి ఒకసారి. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్విషన్ ఎంత మనకి, 25 సెంటీమీటర్స్. మినిమం ఫోకల్ లెంత్ ఎంత ఐకి, 2.27. మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఎంత, 2.5. చూడండి, ఇది మినిమమ్, ఇది మ్యాక్సిమం. మినిమం 2.27, మ్యాక్సిమం ఎంత, 2.5 సెంటీమీటర్. సో ఫస్ట్ దానికి ఏంటమ్మా క్యూ, సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఏంటి మనకి, సెకండ్ వన్కి వచ్చేటప్పటికి పి, అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఆర్. సో ద ఆన్సర్ ఈజ్ QPR. ఓకే, ద ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ అ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఆర్ సీన్ బై ది ఐ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కాన్స్టెంట్. అంటే మన కన్ను ఉన్న చూడండి, అది ఏం చేస్తుందంటే డిఫరెంట్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని చూస్తూ ఉంటుందంట. చూస్తున్నప్పుడంట ఈ నాలుగింటిలో ఏది కరెక్ట్ ఆన్సరు, ఏది కాన్స్టెంట్గా ఉంటుంది, మారిపోకుండా ఉంటుందని చెప్పి క్వశ్చన్ అండి. మళ్ళీ చూడండి, వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఆర్ సీన్ బై ది ఐ,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కాన్స్టెంట్ డిఫరెంట్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ని చూస్తున్నప్పుడు ఈ క్రింది వారిలో ఏది కాన్స్టెంట్గా ఉంటుంది ఏది మారకుండా ఉంటుందని చెప్పాడు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్. మన ఐ యొక్క ఫోకల్ లెంత్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అంటున్నాడండి. ఉండదు కదమ్మా, ఎందుకంటే మనకి డిఫరెంట్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ని చూసినప్పుడు మనకి ఏం జరుగుతూ ఉంటుందంటే మన ఐ లెన్స్ ఏం చేస్తుందంటే దాని యొక్క ఫోకల్ లెంత్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. మన ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 2.275 to 2.5 సెంటీమీటర్స్ చేంజ్ అవుతూ ఉంటుందండి. సో కాబట్టి ఇది కాన్స్టెంట్ కాదు. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ అవర్ ఐ, మన కంటి దగ్గర నుంచి అంటండి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని చూస్తూ ఉంటాం, ఆ డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటుందంట. అది ఎలా కాన్స్టెంట్గా ఉంటుంది? మన దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ని చూస్తూ ఉంటాం, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ చూస్తూ ఉంటాం. అంటే అది మారకుండా ఎలా ఉంటుంది? అసలు మారుతూనే ఉంటుందండి. దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా డిస్టెన్స్ ఉంటుంది, మన దగ్గర ఆబ్జెక్ట్ని చూసినప్పుడు ఏంటంటే డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని చూసినప్పుడు ఏమవుతుంది మనకి దూరంగా ఉంటుంది. సో కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఏంటి? కాన్స్టెంట్గా ఉండదు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రేడియో ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఐలెన్స్, ఐలెన్స్ యొక్క రేడియో ఆఫ్ కర్వేచర్ అనేది మారుతుందని చెప్పంటున్నాయండి. అది కూడా ఏంటంటే మారుతూనే ఉంటుందండి, అంతేగాని మారకుండా ఉండదు. సో ఈ ఆప్షన్ కూడా రాంగ్. మరి చూడండి, ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ అవర్ ఐలెన్స్, ఇది మన ఐ అనుకోండి, ఈ ఐలో మనకి ఐలెన్స్ ఇక్కడ ఉంటుంది. సో మనకి చూడండి ఇక్కడ రెటీనా ఉంటుంది మనకి, ఈ రెటీనా దగ్గర నుంచి ఐలెన్స్కి డిస్టెన్స్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది కాన్స్టెంట్ వాల్యూ. మరి ఈ డిస్టెన్స్ మనం ఏమంటాం? మనం ఇమేజ్ డిస్టెన్స్ అంటాం. ఏమంటారు దాన్ని? ఇమేజ్ డిస్టెన్స్. ఓకే, ఈ ఐలెన్స్కి రెటీనాకి మధ్య డిస్టెన్స్ 2.5 సెంటీమీటర్స్. ఆ 2.5 సెంటీమీటర్స్ అనేది ఏంటి? ఇమేజ్ డిస్టెన్స్. ఈ ఇమేజ్ డిస్టెన్స్ అనేది ఏంటి? ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది మన కంటిలో. సో కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఫిఫ్త్ క్వశ్చన్ కొద్దామండి. కే షెల్ వాల్యూ ఎంత అంటే ఏంటమ్మా? 2 అటండి. సో ఎం షెల్కి ఎంత అని చెప్పి అడిగాడండి. ఇక్కడ మనకి కే షెల్ అనేటప్పటికి 2 అని వచ్చేటప్పటికి ఏంటా అని చెప్పి మనం ఆలోచిస్తాం. యాక్చువల్గా ఏం లేదండి. సో ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ వాల్యూస్ చూడండి, n=1, n=2, n=3, n=4 అండ్ సో అని అలా ఉన్నాయి మనకి. సో n=1 అయితే మనకి కే షెల్, n=2 అయితే ఎల్ షెల్, n=3 అయితే ఎం షెల్, అండ్ n=4 అయితే మనకి ఎన్ షెల్. సో మనకి 2 ఎలా వచ్చింది అంటే మనకి యాక్చువల్ చూడండి, n=1 అప్పుడు కే షెల్లో మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే అండి 2n² ఫార్ములా యూజ్ చేయాలి. 2n² n ప్లేస్ని ఎంత పెట్టాలి? 1 పెట్టాలి. సో 2 × 1² అంటే 2. చూసారా, ఈ 2 అనమాట వాళ్ళు ఇచ్చారు. సో ఇప్పుడు దానికి మనం దేనికి ఫైండ్ చేయాలి? ఎమ్కి ఫైండ్ చేయాలి. ఎమ్ చూడండి, ఎమ్కి ఫైండ్ చేయాలి. సో ఎమ్కి 2n² వాల్యూ ఫైండ్ చేసాం అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫైండ్ చేసాం అనుకోండి. ఎమ్ అంటే దాంట్లో ఎన్ వాల్యూ ఎంత? 3. సో 2 × 3, సో 3² అంటే 9. 2 × 9 = ఎంత? 18 ఎలక్ట్రాన్స్. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అనమాట, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని చెప్పి ఇచ్చాడు అనమాట. ఎం షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని అడిగాడు అనమాట ఇండైరెక్ట్గా. సో ఇప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి మనం? 2n² ఫార్ములా యూజ్ చేయాలి. మరి ఎం షెల్కి ఎన్ వాల్యూ ఎంత? 3. సో ఆ 3 పెట్టుకున్నాం అనుకోండి, 2 × 9 = 18 ఎలక్ట్రాన్స్. సో హియర్ ద ఆన్సర్ ఈస్ 18. సో ఈ ఫార్ములా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనే వాటిని ఫైండ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఆ ఫార్ములా. ఎస్, 6 క్వశ్చన్ చూద్దాం చూడమ్మా. సల్ఫర్ డాష్ అండ్ టెల్యూరియం ఆర్ డబరైనర్స్ ట్రయోడ్స్. సో మనకి యాక్చువల్గా డబరైనర్ ట్రయోడ్స్ ఉన్నాయండి. ఏంటవి? లిథియం ఒకటి, సోడియం, పొటాషియం, ఇదొక సెట్ అండి. నెక్స్ట్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇది ఫస్ట్ సెట్ అయితే సెకండ్ సెట్ అండి మనకి. ఓకే, నెక్స్ట్ థర్డ్ సెట్ వచ్చేకి కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. ఫోర్త్ సెట్ వచ్చేటికి సల్ఫర్, సిలేనియం అండ్ టెలూరియం. ఫిఫ్త్ వన్ వచ్చేటికి మ్యాంగనీస్, క్రోమియం, ఐరన్. ఇలా 5 సెట్స్ ఉన్నాయండి. 5 సెట్స్లో మనకి దీని గురించి ఇచ్చాడనమాట.
టెలోరియం గురించి ఇచ్చాడు. ఓకే, సో మనం కాబట్టి ఇక్కడ ఏంటి, సిలోరియం పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఏం పెట్టుకోవాలి, సిలేనియం. ఏం పెట్టుకోవాలమ్మా ఇక్కడికి వచ్చేప్పటికి, సల్ఫర్, సిలేనియం అండ్ టెలోరియం. సో ఈ ఐదు సెట్స్ గుర్తుపెట్టుకోవడానికి ఏదో కోడ్ పెట్టుకోండి. ఎలాగంటే లెనాక్, క్లోజ్ బ్రదర్ ఇన్ ఇండియా, కేసర్ బాదం, ససేటే, మ్యాస్, మ్యాన్స్ క్రూషియల్ ఫీలింగ్స్, ఇట్లా వల్ల ఏదో కోడ్ పెట్టుకోండి. కోడ్ పెట్టుకుంటే మనకి ఏం చేస్తుందంటే మా ఈజీ. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు సెక్షన్ టూలో వన్ మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. మనకు వన్ మార్క్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి త్రీ ఉంటాయి మనకి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, డాక్టర్ అడ్వైజ్ టు యూస్ 1D లెన్స్, వాట్ ఈజ్ ఇట్స్ ఫోకల్ లెంత్. సో హియర్ ద డేటా ఈస్ పవర్ ఆఫ్ ది లెన్స్ ఈస్ 1D. పవర్ ఆఫ్ ది లెన్స్ ఈస్ 1D. 1D మీన్స్ 1 డయాప్టర్. 1D అంటే ఏంటమ్మా, 1 డయాప్టర్ పవర్ యూజ్ చేయమన్నారు అంటే. సో మనం ఏం ఫైండ్ చేయాలి ఇక్కడ, వీ హ్యావ్ టు ఫైండ్ ద ఫోకల్ లెంత్. వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ అని చెప్పి. సో పవర్ ఆఫ్ ది లెన్స్ ఫార్ములా ఏంటి, పీ ఈజ్ ఈక్వల్ టు 100/f ఇన్ సెంటీమీటర్స్, ఆర్ పీ ఈజ్ ఈక్వల్ టు 1/f ఇన్ మీటర్స్. ఈ రెండిట్లో ఏదో ఫార్ములా యూజ్ చేయొచ్చండి మనం. ఓకే, సో నేను ఈ ఫార్ములాలో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చూడండి పవర్ ఎంత ఇచ్చారు, 1D. 1D అంటే డైరెక్ట్గా 1 పెట్టేసుకోండి. 1 ఈజ్ ఈక్వల్ టు 100/f. ఓకే, సో ఈ ఎఫ్ని డినామినేటర్లో ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మనకి మల్టిప్లై చేస్తుంది, ఎఫ్ ఇంటూ 1 ఎంత, 1 FA అవుతుంది. సో మనకి ఇప్పుడు 100 యాస్టీస్గా అలా ఉండిపోతుంది. సో ఇప్పుడు మనకి ఎంత అయింది, ఎఫ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. చాలా ఈజీ అండ్ క్వశ్చన్ ఇది మనకి చాలా. ఓకే, లేకపోతే ఇంకోలా కూడా రాయొచ్చు. ఇక్కడ పవర్ అంత 1 ఈజ్ ఈక్వల్ టు 1/f. ఎఫ్ ఇటు సైడ్కి వచ్చింది అనుకోండి, మనకి ఏమవుతుంది, డినామినేటర్లో ఉంది కాబట్టి ఇటు సైడ్ తీసుకొస్తే న్యూమరేటర్ ఎఫ్ ఇంటూ 1 F. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్. చూడండి ఇక్కడ మనకి మీటర్స్లో రాసాం కాబట్టి ఇక్కడ మీటర్స్లో చూపించాలి, ఇక్కడ సెంటీమీటర్స్లో రాసాం కాబట్టి సెంటీమీటర్స్. సో 100 సెంటీమీటర్స్ ఆర్ 1 మీటర్. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చండి. ఓకే, సో హియర్ ద ఆన్సర్ ఈస్ ఫోకల్ లెంత్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ ఆర్ 1 మీటర్. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ an element has atomic number 19, where would you expect this element in the periodic table? ఏదో ఒక ఎలిమెంట్ ఉందంట, ఆ ఎలిమెంట్ అటమిక్ నెంబర్ ఎంత అంటమ్మా, 19 అంటే. సో 19 అయితే కనుక ఆ ఎలిమెంట్ ఏ పీరియడ్లో ఉంటుంది అని చెప్పి మనకి అన్నాం. చూడండి వేర్ వీడియో అడుగుతున్నారండి, అంటే మనం ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే మనం ఏ పీరియడ్లో ఉంటుంది, ఏ గ్రూప్లో ఉంటుంది, రెండింటిని మనం చెప్పాలండి. సో చెప్పాలంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే ఈ అటమిక్ నెంబర్ తీసుకుని దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. సో 19 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది ఇక్కడ. సో 19 ఇచ్చాడు కదా, ఎలిమెంట్ యొక్క అటమిక్ నెంబర్ ఎంతమ్మా, 19, అంటే 19 ఎలక్ట్రాన్స్. దీనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసామనుకోండి, 1s2 2s2 2p6 3s2 3p6 4s1. చూడండి ఇది ఒకసారి మనకి 2 ప్లస్ 2 4 4 ప్లస్ 6 10 10 ప్లస్ 2 12 12 ప్లస్ 6 18 18 ప్లస్ 1 19, సరిపోయింది కదండి మనకి. సో అటమిక్ నెంబర్ ఎంత మనకి, z=19. సో కాబట్టి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏం రాసాం, 1s2 2s2 2p6 3s2 3p6 4s1. సో దీంట్లో మనకి పీరియడిక్ గ్రూప్ తెలియడానికి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇది వ్యాలెన్స్ షెల్లో ఉన్న ఆర్బిటాల్ అండి, 4s లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక ఎలక్ట్రాన్ ఉందండి. సో మనకి దీన్ని ఫస్ట్ అండర్లైన్ చేసుకోండి, వ్యాలెన్స్ స్టేట్లో ఉన్న దాన్ని మాత్రమే మనం ఫస్ట్ అండర్లైన్ చేసుకోండి. చూడండి ఇది మన థర్డ్ స్టేట్, ఇది ఇది సెకండ్ స్టేట్, ఇది ఫస్ట్ స్టేట్. సో వీటన్నిటితోనే మనకి యూజ్ లేదండి. మన పీరియడిక్ గ్రూప్ చెప్పాలంటే ఫస్ట్ మనం వ్యాలెన్స్ స్టేట్లో ఉన్న దాని గురించి మాత్రమే మనం మాట్లాడాలి, దాన్ని బట్టి మనకు వస్తుంది. సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ, సో ఈ 4 ఉన్న చూసారా, ఈ 4 అనేది ఏం చూపిస్తుంది అంటే పీరియడ్ చూపిస్తుంది. ఈ పైన 1 ఉన్న చూసారా, అది ఏం చూపిస్తుంది అంటే గ్రూప్ చూపిస్తుందండి. సో కాబట్టి ఈ 19 అటమిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్ మనకి 4th పీరియడ్లో ఉంటుంది. అలాగే
ఏ గ్రూప్లో ఉంటుంది? ఫస్ట్ గ్రూప్లో ఉంటుందట. ఎక్కడ ఉంటుందమ్మా అది? ఫస్ట్ గ్రూప్లో ఉంటుందట. ఓకే, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రైట్ ద ఫోర్ క్వాంటం నెంబర్స్ వాల్యూస్ ఫర్ ది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఆఫ్ సోడియం ఐటమ్. సోడియం ఐటమ్ యొక్క నాలుగు క్వాంటం నెంబర్స్ వాల్యూస్ రాయాలంటే మనకి. సో ఫస్ట్ మనం ఈ సోడియం అటామిక్ నెంబర్ ఎంతో తెలిస్తేనే మనం ఫోర్ క్వాంటం నెంబర్స్ వాల్యూస్ మనం రాయడానికి ఛాన్స్ ఉంటుంది. సో హియర్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ సోడియం ఈస్ 11. వాట్ ఇస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ సోడియం? 11. సో దెన్ వీ హ్యావ్ టు రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఈసీఈస్ 1s2 2s2 2p6. చూడండి అక్కడ ఎంత అయినాయి, 2 + 2 = 4 4 + 6 = 10. నెక్స్ట్ 3s1. ఓకే చూడండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s1, టోటల్ 11 అయినాయి. చూడండి 2 + 2 + 6 + 1, 2 + 2 = 4 4 + 6 = 10 10 + 1 = 11. సరిపోయింది కదా మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది ఫస్ట్ స్టేట్ అండి, ఇది మనకు అవసరం లేదు. ఇది సెకండ్ స్టేట్లో ఉన్న ఎలక్ట్రాన్స్, దీని గురించి అవసరం లేదు. థర్డ్ స్టేట్లో ఉన్న ఆర్బిటల్లో ఉన్న ఎలక్ట్రాన్ గురించి మాత్రమే మనం కన్సిడర్ చేయాలి ఈ ఫోర్ క్వాంటం నెంబర్స్ వాల్యూస్ రాయాలంటే. సో ఒక టేబుల్ డ్రా చేసుకుందాం మనం ఇప్పుడు. సో మరి ఏంటి ఫోర్ క్వాంటం నెంబర్స్ చూద్దాం ఒకసారి. చూడండి ఫస్ట్ టేబుల్లో ఆ ఫోర్ క్వాంటం నెంబర్స్ వాల్యూస్ ఏం రాయాలి. ఫస్ట్ వన్ ఏముంటుంది? ఎన్. నెక్స్ట్ వన్ ఏముంటుంది? ఎల్. తర్వాత ఏముంటుంది? ఎంఎల్ అంటాం దీన్ని, లేదంటే ఎం అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎంఎస్, దాన్ని మనం ఏంటంటే ఎస్, స్పిన్ క్వాంటం నెంబర్ నెంబర్. సో ఎన్ వాల్యూ ఇది ఇదండి, ఎన్ వాల్యూ మనం తీసుకున్నాం కదా లాస్ట్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ 3s1, దీంట్లో ఇది ఎన్ వాల్యూ ఇస్తుందండి. సో ఎన్ వాల్యూ ఎంత? 3. మరి ఎల్ వాల్యూ ఎక్కడ ఉంటుంది? ఎల్ వాల్యూ దీంతో తెలుస్తుంది మనకి. ఏ ఆర్బిటల్ ఉంది అక్కడ? 3s ఆర్బిటల్లో ఎస్ ఆర్బిటల్. ఎస్ ఆర్బిటల్కి ఎల్ వాల్యూ ఎంత అంటేమో మనకి 0 అండి. పీకి ఎంత? L = 1 అండి. డీకి ఎంత మరి? L = 2. ఎఫ్కి ఎంత? L = 3. సో కాబట్టి ఎస్కి ఎల్ వాల్యూ ఎంత? 0. సో 0 ఇక్కడ వేసుకోండి, ఈ వాల్యూస్ గుర్తుండాలండి మనకి. నెక్స్ట్ ఎం వాల్యూ. ఎం వాల్యూ మనకి ఎలా తెలుస్తుందంటే దీనిలో మనకి తెలుస్తూ ఉంటుందండి. అంటే ఎం వాల్యూస్ ఎలా రాస్తాం? M = -L2 + L అంటాం. ఎం వాల్యూ ఎలా చెప్తాం మనం? -L2 + L. ఎం వాల్యూస్ ఫైండ్ చేయాలంటే మనం ఏం చేస్తామండి? M = -L2 + L. సో ఆల్రెడీ ఎల్ వాల్యూ ఎంత వచ్చింది? 0. అంటే -0 to +0. సో 0కి మళ్ళీ -0 + 0 ఏంటి? 0. ఓకే, సో ఈ ఎంఎల్ వాల్యూ ఎంత మనకి? 0. ఎంఎల్ వాల్యూ ఎంత? 0. సో ఇప్పుడు ఎంఎస్ వాల్యూ రాయాలి. ఎంఎస్ వాల్యూ రాయాలంటే దీంట్లో మనకి 1 ఎలక్ట్రాన్ ఉందండి. సో 1 ఎలక్ట్రాన్ కాబట్టి మనకి దాని స్పిన్ అనేది రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ప్లస్ ఆఫ్ ఆర్ మైనస్ ఆఫ్. ఏమని తీసుకోవాలి? ప్లస్ ఆఫ్ ఆర్ మైనస్ ఆఫ్. ఇక్కడ మనకి ఎందుకంటే స్పిన్ క్వాంటం నెంబర్ వాల్యూస్ 2 ఉంటాయండి మనకి. ఏంటివి? ప్లస్ ఆఫ్ 1, మైనస్ ఆఫ్ 1. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే ప్లస్ ఆఫ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే మైనస్ ఆఫ్. సో ఇలా మనకి 2 వాల్యూస్ ఉంటాయి స్పిన్ క్వాంటం నెంబర్కి. ఇదిగో ఇక్కడ స్పిన్ క్వాంటం నెంబర్కి 2 వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్లో ఏదో ఒకటి అవుతుందండి మనకి. ఒక ఎలక్ట్రాన్కి ప్లస్ ఆఫ్ అవ్వచ్చు, లేదంటే మైనస్ ఆఫ్ అవ్వచ్చు.